నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి డబుల్ స్టాండ్స్ మీద నేను మాట్లాడదలుచుకున్నా పాండిచ్చేరిలో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో పాండిచ్చేరిలో బీజేపీని గెలిపిస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పేసి చాలా స్పష్టంగా పేర్కొనటం జరిగింది అంతేకాకుండా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే ఆశ్చర్యకరంగా ఉన్న పరిణామం ఏంటంటే వైసీపీ నాయకులు పాండిచ్చేరిని మల్లాడి కృష్ణారావు గారిని గెలిపించమని ప్రచారం చేస్తున్నారు పిల్లి సుభాష్ చంద్రబోసు ఇంకా ఇతర నాయకులు మంత్రులు అంటే పాండిచ్చేరిలో బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానంటుంది ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రత్యేక హోదా అనేదే ముగిసిన అధ్యాయం చెప్పి ఇక్కడ చెబుతుంది నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని మరి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడరు పాండిచ్చేరిలో ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీని ఎందుకు ప్రశ్నించరు అంటే ఇది అవకాశవాదం కాదా ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా విద్యార్థులను వంచడం కాదా మీరు మల్లాడి కృష్ణారావుతో పాండిచ్చేరిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొడటానికి కీలక పాత్ర పోషించి డబ్బు సంచులు పంపించి ఇవాళ మీరు బాహటంగా బీజేపీకి అక్కడ మద్దతు ఇస్తూ ఉన్నారు మీకు బీజేపీకి ఉన్నటువంటి అక్రమ సంబంధం ఇవాళ బయలైంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచేటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రత్యేక హోదా ఇస్తానని బీజేపీని ఎందుకు ప్రశ్నించరు ప్రశ్నించకుండా మీరు అక్కడ మద్దతు ఇస్తారా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు మౌనం దాలుస్తున్నారు అంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు బీజేపీతో సఖ్యతగా ఉంటే చాలు నేను నా కేసుల నుంచి బయటపడితే చాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదు అని చెప్పి అనుకుంటా ఉన్నారా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి చెప్తున్న బీజేపీని ఎందుకు మీరు అడగరు వాళ్ళది వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయము పాండిచ్చేరిలో అది ప్రారంభమైన అధ్యాయమా అని చెప్పి నేను బీజేపీని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం అడగాల మరి మాకు ఎలా ఎలాగిస్తారని చెప్పి కేంద్రాన్ని నిలదేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరేం చెప్పారు ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది నాకు ఇరవై సీట్లు ఇవ్వండి నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అన్నారు ఇరవై రెండు సీట్లు ఆరు రాజ్యసభ సీట్లు మీ చేతిలో ఉంటే కేంద్రాన్ని అడగకుండా కేంద్రాన్ని ప్రశ్నించకుండా పైగా పాండిచ్చేరిలో ప్రత్యేక హోదా ఇస్తానంటున్న బీజేపీకి మీరు బాహటంగా మద్దతు ఎలా తెలియజేస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయటం కాదా మీ కేసుల కోసం ఈ ప్రత్యేక హోదాని తాకట్టు పెడతారా ఇవాళ ఆ ముఖ్యమంత్రి దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలా అంటే మీరు ఎన్నికల్లో గెలవటం కోసం ఏమైనా చెప్తారు ఏదైనా చేస్తారు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి మీ కేసుల కోసం అన్ని అన్ని రకాలుగా అమరావతి ఎత్తు తగ్గిస్తామన్నా నిధులు ఇవ్వమని చెప్పినా ఇది చట్టంలో విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాన్ని టీడీపీ ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనల్ని యాభై ఐదు వేల కోట్ల రూపాయలకి ఒప్పుకున్నటువంటి దాన్ని మీరు ప్రశ్నించకుండా విశాఖ స్టీల్ అమ్మేస్తున్నా అలాగే రాజధానికి నిధులు ఇవ్వకపోయినా వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వకపోయినా అన్నీ కూడా కేంద్రం మోసం చేస్తూ ఉంటే మీరు ప్రశ్నించకుండా మీ కేసుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెడతారా మీరు ఎలా ఎలా బీజేపీకి బద్దత ఇస్తారు పాండిచర్యలు ఎలా ప్రచారం చేస్తారు మీ నాయకులు ఆ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టిన మీరు దేనికోసం అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టి నారాయణస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ మెప్పు పొంది మీ కేసుల్ని మాఫీ చేసుకోవాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగమా లేదా దేంట్లో అసలు మీకు ఇతర రాష్ట్రాలతో ప్రభుత్వాలు పడగొట్టడంలో మీరు డబ్బు సంచులు పంపవలసినటువంటి అవసరం ఏముందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది ఇవాళ ఈ ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాండిచ్చేరిలో బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో పెట్టిన దాన్ని ఎందుకు అడగరు బీజేపీ కూడా అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వనని చెప్పి ఇది ముగిసిన అధ్యాయం చెప్పిన వాళ్ళు వేరే రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎలా అడుగుతారు ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ లేవనెత్తు ఉంది ఇంకొక ఎంపీని గెలిపించడం వల్ల ప్రత్యేక హోదాని మీరు సాధిస్తారా ఇప్పుడున్న ఎంపీలు చాలరా ప్రత్యేక హోదా ఇస్తే ఇస్తే రాష్ట్రం హైదరాబాద్ ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందన్నారు మరి ఏమీ కాలేదు వాళ్ళకి కూడా మూడు బారి పోతూ ఉంది రాజీనామాలు చేస్తే దేశం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఎంపీలు రాజీనామా చేయ ఎందుకు చేయించరు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఎంపీల్ని కేంద్రము ఆలోచించేలాగా దేశం చూసేలాగా మీరు ఎందుకు రాజీనామా చేయించరని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం వాళ్ళని రాజీనామా చేయించకుండా ఇంకో ఎంపీని గెలిపించడం వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పి అడుగుతూ ఉన్నాం మీ మౌనం మీ మౌనము మీరు బీజేపీకి ఓపెన్గా పనిచేస్తున్నటువంటి మీ పార్టీ వైఖరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ మోసపూరితమైనటువంటి ఈ వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయ క్రీడని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ డిబేట్ చేస్తా ఉంది